అధికారం అంటే బాధ్యత అధికారం అంటే చేతిలో ఉంటే ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటే ఆ కుర్చీ శాశ్వతంగా ఉంటుంది సో అధికారం చేతిలో ఉంది ఆ కుర్చీ శాశ్వతంగా ఉండాలి అని ప్రతిపక్షాలు ఉండకుండా చేయడం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అఫ్ కోర్స్ ప్రజలకు డబ్బులు ఇచ్చు కాక ప్రజలకు మంచి మంచి పథకాలు కాక ప్రజలకు ఏం కావాలో అవి కాక ప్రజలకు ఏం కావాలో అవి ఇవ్వడం వేరు ఏం అవసరమో అవి ఇవ్వడం వేరు డబ్బులు ఇచ్చే కంటే ఉద్యోగం ఇవ్వడం మంచిది అవునా ఒక మహిళ ఉంది మహిళకు నెల నెల ఇంత డబ్బులు ఇచ్చే కంటే లేదా సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఇచ్చే కంటే వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడి శాశ్వత ప్రాతిపదికను వాళ్ళు సంపాదించడం అలవాటు చేయడం మేలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి సరే మనం వేరే బాధ్య వేరే విషయానికి వెళ్తే ఈరోజు ఈనాడులో ఒక వార్త రాశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు వైసీపీ నాయకుల ఆగడాల కారణంగా ఎంతమంది చనిపోయారు ఎవరెవరు చనిపోయారు ఎక్కడెక్కడ చనిపోయారు ఎప్పుడెప్పుడు చనిపోయారు అనేది డిటెయిల్డ్గా రాశారు సో ఇది నేను ఈనాడు వార్తను బేస్ చేసుకుని ఆ ఈనాడు వార్త చూపించే చెప్తా ఇది నా సొంత అనాలిసిస్ కాదు నేను సొంతంగా చెప్తున్నది అయితే కాదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి దారుణమైన సంఘటనలు ఏమైనా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి ఎస్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతకంటే దారుణంగా జరిగాయని వైసీపీ వాళ్ళు కామెంట్ చేయొచ్చు ఆ సంఘటనల తేదీలు పేర్లు వివరాలతో సహా రాయండి నేను నెక్స్ట్ వీడియోలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దౌర్జన్యాలు దారుణాలు జరిగాయని నేను చేస్తా నాకేముంది ఏదైనా ఓకే సో అంతే తప్ప ఊరికే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతకన్నా ఎక్కువ జరిగాయని కామెంట్ కాదు ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయని కామెంట్ చేయండి నేను చేస్తాను సో కానీ చాలా దారుణంగా ఈనాడులో అయితే కాస్త వివరంగా రాశారు వైకాపా నేతల అరాచక పర్వం అధికార పార్టీ నాయకులు కార్యకర్తల వేధింపులతో బలవన్మరణాలు అడ్డుగా ఉంటున్నారని ప్రత్యర్థుల హత్యలు బాధితుల్లో దళితులు గిరిజనులు బలహీన వర్గాలే అధికం ఇది ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి మధ్య అంటే నూట పదమూడు రోజుల వ్యవధిలో వైకాపా నాయకుల వేధింపుల కారణంగా చోటు చేసుకున్న ఘటనలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆరుగురు వీరిలో ఇద్దరు దళితులు ముగ్గురు బీసీలు ఇతరులు ఒకరు ఆత్మహత్యాత్మం చేసిన వారు ఐదుగురు వీరిలో ముగ్గురు బీసీలు ఒకరు ఎస్టీ ఇతరులు ఒకరు వైకాపా నాయకులు అధికారులు కలిసి దౌర్జన్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినవారు హత్యలు మూడు భూకబ్జాలు మూడు కూల్చివేతలు తొమ్మిది హత్యాయత్నాలు ఐదు దాడులు దౌర్జన్యాలు ఇరవై లైంగిక వేధింపులు ఒకటంట చూసారు ఎంత దారుణంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో వైకాపా నాయకులు కార్యకర్తల అరాచకం పరాకాష్ఠగా చేరుతోంది సామాన్య జనం భరించలేనంత స్థాయిలో ఆకృత్యాలు ఉంటున్నాయి వేధింపులు దాడులు దౌర్జన్యాలు కబ్జాలు బెదిరింపులు ఊరు వాడ విస్తరిస్తున్నాయి అడ్డుగా ఉన్నవారిని అంతం చేయడం ఎదురు తిరిగిన వారిపై కక్ష సాధించడం ఇదే పని అన్నట్టుగా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు మేబీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు అని అనడం అంతే అంటే అందరూ అలా ఉండరు ఇలా రాయడం వలన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు కానీ నాకు తెలిసి అయితే మాత్రం ప్రతి వైసీపీలో ఉన్న అందరు నాయకులు అలా ఎందుకుంటారు వైసీపీలో ఉన్న అందరు కార్యకర్తలు అలా ఎందుకుంటారు మేబీ ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఒక ఫైవ్ పర్సెంట్ మంది అలా ఉంటారు సో మొత్తానికి వాళ్ళైతే వైసీపీ వాళ్ళే అవడం లేదా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి దౌర్జన్యాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది ఇది నూట పదమూడు రోజుల్లో పరిశీలించిన ఘటనలు నలభై ఏడు అంట ఇవి ఈనాడు వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళ టీం ద్వారా పరిశీలించి రాశారంట ఇదిగో వైకాపా నేతల అరాచక పర్వం అని ఒక ఘాట్ అయిన హెడ్డింగ్ ఒకటి పెట్టి ఇంత డీటెయిల్డ్గా ఒక ఘాటుగా మొత్తం ఇవ్వండి వైకాపా నేతల అరాచక పర్వం అని ఒక ఘాట్ అయిన హెడ్డింగ్ పెట్టారు హత్యలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరిగాయి ఇప్పుడు వేగ్గా రాసేయాల హత్యలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి వేగ్గా రాసేలా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పేర్లతో సహా ఆధారాలతో సహా రాశారు ఇగో హత్యలు పంతొమ్మిది తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన పులివెందుల నియోజకవర్గం దిద్దే కుంటకు చెందిన తెదేప నాయకుడు పెద్ద గారి పరమేశ్వర రెడ్డి హత్యకు గురయ్యారు వైకపా నాయకులపై బాధితుడు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు కీలక నిందితులైన హరినాథ్ రెడ్డి మల్లికార్జున రెడ్డి జనార్దన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మోహన్ రెడ్డిను పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేయలేదని వేరే వారిని నిందితులుగా చేర్చారని బాధితుడు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు అలాగే అక్టోబర్ ఇరవై రెండున గుంటూరు జిల్లా పొన్నూరు వాసి దళితుడైన అంజి బర్ణబాస్ను కొందరు అపహరించి హత్య చేశారు ఇదిగోండి పేరులతో సహా తేదీలతో సహా రాశారు హత్యలు ఇవి ఇక ఆత్మహత్యలు కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని దళిత యువకుడు బలి ఇది అందరికీ తెలుసు నెల్లూరు జిల్లా కావల్లో జరిగింది ఇది చేపల చెరువులు వేసుకుంటే చేపల్లో డబ్బులు అడిగారని చెప్పి తను ఆత్మహత్య చేసుకున్నాడు కుమార్తెలతో కరుణాకర్ తర్వాత దళిత ఆక్వారైతులు ఆక్వారైతో ఆత్మహత్య ఇది ఎప్పుడు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బెదిరింపులు భరించలేక దళిత ఆక్వారైతు ఆత్మహత్య వైకాపా నాయకుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడి నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ఆయన సోదరుడు గంగాధర్ ఎస్ఐ కిరణ్ కుమార్ వేధింపులు భరించలేకపోతున్నానని లేఖ రాసి దళిత ఆక్వారైతు బోరగ నాగేశ్వర ఆత్మహత్య చేసుకున్నాడంట తర్వాత కార్పొరేటర్ వేధింపులతో సీఎంకు లేఖ రాసి ఆగస్టు మూడో తేదీన గుంటూరు వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి వేధిస్తున్నారంటూ సీఎం జగన్కు లేఖ రాసి గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి చనవ్ రాజు గిరిధర్ వర్మ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారంట దళితులపై దాడులు దౌర్జన్యాలు సెప్టెంబర్ పదిహేనవ తేదీ గుడివాడ వైకాపా ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలని పిఎ లక్ష్మోజీ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి ఉంటుందని బెదిరించారని వాలంటీర్లు లలిత వాపోయారు ఆగస్టు ఇరవై రెండు అనంతపురం జిల్లా గుత్తులో దళితుడైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపీనాథ్పై వైకాపా నాయకుడు ఉమర్ ఆయన కుమారుడు చేసిన మైను కలిపి దాడి చేసి దుర్భాషలాడారంట తర్వాత ఆగస్టు ఇరవై ఒకటి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలుగొండలో కుళాయికి మంచినీరు రాలేదని ప్రశ్నించినందుకు దళితుడైన చిన్నయ్యప్పను కుటుంబంపై వైకాపా నాయకులు దాడి చేశారంట అయితే దీని బ్యాక్గ్రౌండ్ వేరే రీజన్ ఉంటుంది ఏదో కుళాయికి మంచి నీరు రావాలని ప్రశ్నించినందుకు అని అంత సింపుల్గా రాశారు కానీ బ్యాక్గ్రౌండ్ ఏదో సంథింగ్ అయితే ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదు మీరంతా వైకాపాలో చేరితేనే మంచి అందిస్తాం లేదంటే ట్యాంకర్లు తెప్పించుకోండి అని దళితులను మార్కాపురం మండలం కొల భీముడిపాల సర్పంచ్ చిట్టిరెడ్డి సుబ్బారెడ్డి బెదిరించారంట తర్వాత నవంబర్ ఏడవ తేదీ వైకాపా నాయకుడు శంకర్తో కలిసి అటవీ అధికారులు పోలీసులు వేధిస్తున్నారంటూ పల్నాడు జిల్లా బీరవల్లిపాయకు చెందిన గిరిజనుడు శీలం నాగరాజు ఆత్మహత్యకు ప్రయత్నించారంట తర్వాత నవంబర్ పద్దెనిమిది అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం పాత చెదులలో దళితుడైన రమేష్ కుటుంబంపై వైకాపా నాయకరంగం సృష్టించి ఇరవై ఏళ్ళుగా రమేష్ కుటుంబం అధ్యయనంలో ఉన్న స్థలానికి జేసీబీతో వెళ్ళి అలజరి సృష్టించారంట అంటే ఇవన్నీ రాశారు ఈనాడులో సో అండ్ సో కార్పొరేటర్ వేధింపులు తర్వాత అరాచక పర్వానికి భూ కబ్జాలు శ్మశానాలను వదలలేదు భూ కబ్జాలు వదలలేదు రాత్రికి రాత్రి హైకోర్టును ఆశ్రయించారని రాత్రికి రాత్రే ధ్వంసం ఇదిగో నూట పదమూడు రోజుల్లో ఎస్సీలు పదకొండు మంది ఎస్టీలు రెండు బీసీలు పదహారు మంది అంట ఇవన్నీ ఇంత డీటెయిల్గా రాశారు ఇక వేరే పేజీలో ఒక రాశారు ఇక్కడతో వదిలిపెట్ట వైకాపా నేతల అంతులేని అరాచకాలు అని హెడ్డింగ్ పెట్టి మూడు పేజీల్లో మొదటి పేజీ మూడో పేజీ పదహారో పేజీ మూడు పేజీల్లో మొత్తం ఈ డీటెయిల్డ్గా ఈ మొత్తం వార్తను రాశారు ఈనాడులో హత్య హత్యాయత్నాలు నవంబర్ పదిహేడో తేదీ తెదేపా సీనియర్ నాయకుడు పి శాసగిరిరావుపై కాకినాడ జిల్లా తుల్ నివాసం ఆయన నివాసంలో పట్టపగలే ఓ వ్యక్తి హత్యాయత్నం చేశారు భవానీ భక్తుల్లో వచ్చి కత్తితో దాడి చేశారు యనమల కృష్ణుడు శాసగిరిపై దాడి చేస్తాం మీరెవరు రావద్దు అని మంత్రి దాడిశెట్టి రాజా కొన్ని రోజులు తునిలో ఇద్దరు సీఎల్ని పిలిపించి చెప్పారని ఈ హత్యాయత్నం వెనుక ఉన్నవారే వారే ఉన్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణ ఆరోపించారు తర్వాత సెప్టెంబర్ ఇరవై ఆరు అనంతపురం జిల్లా తాడిపత్తలో దళితులైన దళితులైన కౌన్సిలర్ మల్లికార్జున్ ఇంట్లో చేరబడి పైన ఆయన తల్లి సోదరు పైన దాడి చేశారంట తర్వాత అక్టోబర్ పంతొమ్మిది కర్నూలు జిల్లా గోనుగొంటల మండలం కొన్నూరుకు చెందిన తేదెప్పనేత కురవ సిద్ధన్నను వైకాపా వేట కొడవలతో దాడి చేసి చంపారంట తెదా రాష్ట్ర కార్యదర్శి చనుపాటి గాంధీపై విజయవాడలో వైకాపా నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు ఇనుపు ఆయన కన్ను పొడి చేశారంట పార్టీ కార్యాలయం కోసం దళితుడి భూమిపై కన్ను ఇది ఒకటి లేఅవుట్ కోసం స్కెచ్ చేసి ప్రాణాలను బలి చేసి ఉర్ధిరారి ప్రాణాలు తీసి తర్వాత కూల్చివేతల పర్వం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా కూల్చేశారు అనేది కూడా డీటెయిల్డ్గా రాశారు తర్వాత దాడులు దౌర్జన్యాలు ప్రభుత్వాన్ని విమర్శించారని పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం రెంటపాలకు చెందిన జనసేన కార్యకర్త మారిశెట్టి శ్రీనివాసరావుపై వైకాపా నాయకులు దాడి చేసి తిరిగి ఆయనపైనే ఫిర్యాదు చేశారు దీంతో ఆందోళనకులోనే శ్రీనివాసరావు ఆత్మహత్యకు యత్నించారు ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు తనపై దాడి చేశారని శ్రీనివాసరావు సత్యనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావు కులం పేరుతో దూషించారంటూ వైకాపా మద్దతుదారు కారంశెట్టి విజయరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావుపై ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు అతని ఫిర్యాదు అతని ఫిర్యాదుపై కోరికొంట్ల వెంకటేశ్వరులు నాగమల్లేశ్వరులు నాలుగు ఐదవ నిందితులుగా చేర్చారు ఈ రెండు కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది సో ఇది ఓవరాల్గా జరిగిన సంఘటన సో ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది తేదీలతో సహా వైకాపా అరాచకానికి మరికొన్ని తాత్కాలని తేదీలు పేర్లు ఊర్లు ఎక్కడ ఎలా ఏ విధంగా కర్త కర్మ క్రియ మొత్తం రాశారన్నమాట సో అంటే ఓవరాల్గా అధికారం చేతిలో ఉండి పోలీసులు కూడా అధికార పార్టీ మాటే వింటున్నప్పుడు పోలీసుల మీద కూడా ఒత్తిళ్ళు ఉన్నప్పుడు పోలీసులు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతాయి నిజానికి పోలీసులు కూడా కావాలని అలా చేయరు కావాలని ఎవరిని అన్యాయం చేసి కావాలని ఎవరిని అలా ఇరికించి కావాలని రాజకీయాలు చేయరు వాళ్ళకున్న ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి అలాగే వైసీపీ నాయకులు కూడా అందరూ ఇలా చేశారంటే అది తప్పు ఆ పార్టీలో ఏదో కొంతమంది అధికారం చూసుకొని విర్రవేగి గర్వానికి పోయి కొంతమంది కొద్దిమంది ఒక టెన్ పర్సెంట్ మందో ఫిఫ్టీన్ పర్సెంట్ మందో సో వైసీపీలో ఉన్న అందరూ అలాంటి వాళ్ళని ఎలా అనుకుంటాం సో వైసీపీలో కొందరు అనడం న్యాయం వైసీపీలో అయితే కొద్దిమంది అనడం అయితే న్యాయం వైసీపీలో అందరూ ఏమలా ఉండరు కాకపోతే రియాలిటీ ఆలోచించాలి ఎక్కడ ఏం జరుగుతోంది ఏది నిజం ఏది అబద్ధం ఎందుకు మా పార్టీ ఇలా చేస్తోంది నిజంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ఆలోచించాలి ఇప్పుడు ఒక స్కూల్లో వంద మంది చదువుకున్నప్పుడు ఆ వంద మందిలో ఒక పది మంది ఐదుగురు తింగరోళ్ళు ఉంటారు వ్యాధవులు ఉంటారు సొంటలు ఉంటారు ఆ ఐదుగురు వలన వాళ్ళందరికీ ఆ స్కూలు ఆ క్లాస్ మొత్తానికి చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఆ ఐదుగురిని టీసీలు ఇచ్చి పంపించేస్తారు కదా స్కూల్స్లో సో వైసీపీ కూడా అదే చెయ్యాలి వైసీపీలో ఉన్న వాళ్ళ వలన పార్టీకి చెడ్డ పేరు వస్తున్నప్పుడు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి వీళ్ళకి పార్టీకి సంబంధం లేదని చెప్పాలి కానీ పెద్ద స్థాయి నాయకులు అలా చేయకపోవడం వలన పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వలన ఇటువంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి సో ఇక్కడ తప్పు పార్టీ పెద్దల వైపు నుంచి చూసుకుంటే ఇటువంటి ఘటన జరిగిన వెంటనే అప్రమత్తం అవ్వాలి భయపడాలి అమ్మో సాధారణ ప్రజలు మళ్ళీ తిరగబడతారేమో ఇలా జరిగితే కష్టం అని అది లేకపోవడం వలన నాయకుల్లో కింది స్థాయి కార్యకర్తల్లో ఇటువంటి ఆలోచనలు ఉన్నవారిలో భయం ఉండట్ల బాధ్యత ఉండట్ల సో భయము బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి భయం ఉండాలి బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా సో ఇది ఓవరాల్గా ఈనాడులో రాసిన వార్త వైసీపీలో వైసీపీ నాయకుల అరాచకాల మీద సో ఇవి ఎంతవరకు నిజం లేదు టీడీపీ వాళ్ళు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతకంటే ఎక్కువ అరాచకాలు జరిగాయి అంటే కింద కామెంట్ చేయండి నేను చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్